ఏంటయ్యా సున్నం సుబ్బారావు, ఏం చేస్తున్నావు? ప్లాస్టింగ్ చేస్తున్నానండి. ప్లాస్టరింగ్ సున్నం చేసేవాడిని తీసుకొచ్చి తాపి పనిలో పెట్టుకోవడం నా బుద్ధి తక్కువ. సిమెంట్ ఎక్కువేసి బాగా తిట్టంగా. మన గురించి తెలియదు అనుకుంటాను. సున్నం వేయడంలో స్టేజ్ ఫస్ట్ వచ్చాను, టాపి మేస్త్రిలో ఫస్ట్ వస్తాను, రేపు మేస్త్రి ఎంత రాదు చెప్తాను. ఏంటండి చాలా జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు, ఇల్లు కట్టే ప్లాన్ ఏమైనా ఉందండి? ఏదో అదే, ఇంత ఇల్లు కట్టాలంటే ఎంత అవుతుంది? ఏదో ఇంత ఇల్లు అండి 10 లక్షలు అవుతుందండి. 10 లక్షలు? మరి దానిలో సగం అయితే? 5 లక్షలు అవుతుందండి. మరి అందులో సగం అయితే? 2.5 లక్షలు అవుతుందండి. బ్రో, ఈ స్తంభాలను లేకుండా కడితే మొత్తం కూలిపోద్దండి. ఏమన్నా ఇల్లు కట్టే ఐడియా ఉందా, లేకపోతే నా పని చెడగొట్టడానికి వచ్చారా? అది కాదండి, ఓ మోస్తరు మిడిల్ క్లాస్ ఇల్లు కడితే ఎంత అవుతుందండి? ఇప్పుడు నాలాగా పని తెలిసినోడు కట్టాడు అనుకోండి చాలా సౌకర్యం అయిపోతుందండి. నీలాగా అండి, టవలేసుకొని బనీ వేసుకొని నిక్కర వేసుకున్నాను అనుకున్నారా? ఇప్పుడు బెదవాడ ప్రకాశం బ్యారేజ్ ఉందండి, అది నేనే. నువ్వా? కట్టాల్సింది కొంచెం మిస్ అయిందండి. మెడ్రాస్ ఎల్ఐసి బిల్డింగ్ ఉందండి. ఉంది, అది నేనే. నువ్వా? కట్టాల్సింది కొంచెం మిస్ అయిందండి. ఈ కథలు నాపు, లేకపోతే ఈ బిల్డింగ్ కూడా మిస్ అవుతుంది. మినిమం ఎంత అవుతుంది చెప్పు. నిజంగా మీకు ఇల్లు కట్టాలని ఉందండి? ఉంది. ప్రమాణ పూర్తిగా ఉందండి? ఉందయ్యా. లోపల అండి, కూర్చున్నాం. ఇది పెట్టుకోండి. మీకు కంగారు ఎక్కువండి నాకులాగానే ఉండాలండి. నా మాత్రం ఉండాలండి, సూర్ పాయింట్ గా కట్టాలనుకున్నప్పుడు ఆ మాత్రం ఉండాలండి. కట్టేద్దామండి నేను ఉన్నాను కదండి. ఇదిగో తక్కువలో ఎంత అవుతుందో చెప్పవే. అది ఎలా చెబుతా అండి, పిండి కొద్ది రొట్టె అండి, సిమెంట్ కొద్ది ఇసుకండి, డబ్బు కొద్ది ఇల్లండి. ఇప్పుడు మనం ఇలా వెళ్ళిపోవచ్చండి, ఇలా వెళ్ళిపోవచ్చండి, ఇలా స్ట్రైట్ గా వచ్చేసండి, ఇప్పుడు మనం ఇలా వెళ్ళిపోదామండి. ఒకటి మాత్రం నాకు పూర్తిగా అర్థమైంది. ఏంటండి? నువ్వు చచ్చిన పాయింట్ కి రావు, నేను అలా వెళ్ళాను. మీకు కూడా కోపం ఎక్కువ అండి నాకులాగానే. ఇప్పుడు కరెక్ట్ గా చెప్పేస్తానండి. చెప్పు. కరెక్ట్ గా చెప్తానండి, కరెక్ట్ గా చెప్పేస్తానండి. చెప్పు. కొబ్బరికాయ కొట్టింది ఎక్కడి నుంచి అండి? గుమ్మడికాయ కట్టి ఎవరికండి? కరెక్ట్ గా చెప్తానండి. చెప్పు. చెప్పు. 2 లక్షల కంటే ఎక్కువ అవదండి. 2 లక్షల? ఇల్లు ఎప్పుడు మొదలు పెడదామండి? 2 లక్షలు దొరికినప్పుడు చెప్తాలే. ఆహా, 2 లక్షలు లేకుండా ఇల్లు కడదామని వచ్చావా? రూపాయిన్నర ఉందా? పోనీ 2 రూపాయలు ఉందా ఇల్లు కట్టడానికి? ఇలా అడుక్కుంటే వెళ్ళు. ఈ బిల్డింగ్ ఎంత అవుద్ది? ఈ బిల్డింగ్ ఎంత అవుద్ది? పై కప్పు ఎంత అవుద్ది? పిల్లర్స్ లేకుండా ఎంత అవుద్ది? కడతాడంటే ఇల్లు కట్టడానికి కట్టు. పొద్దున ఆడు తిట్టాడు, ఇప్పుడు నువ్వు